సాగర్ డ్యామ్ మొత్తాన్ని కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అక్కడికి కేఆర్ఎంబి అధికారుల బృందం చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అధికారులు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఆదేశాల అమలు తీరును పరిశీలిస్తున్నారు. పూర్తిగా కేంద్రం ఆధీనంలోకి సాగర్ డ్యామ్ వచ్చేసిందని చెప్పాలి. సిఆర్పీఎఫ్ బలగాలు తమ కంట్రోల్లోకి తీసుకున్నాయి. సాగర్ జల వివాదం 3 రోజులుగా కంటిన్యూ అవుతోంది. ఏపీ తెలంగాణ మధ్య ఈ వివాదం ముదినిన నేపథ్యంలో కేంద్రం జోక్యంతో సిఆర్పీఎఫ్ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో కేఆర్ఎంబి అధికారుల బృందం అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలిస్తున్నారు. We bikers are different from most in society. Except the thrill. The thrill we seek. We just want more of it. That thrill flows in our veins and in the veins of our machines. Motul, next level thrill. ఏపీ తెలంగాణ మధ్య జల వివాదం ముదిరిన నేపథ్యంలో 3 రోజులుగా టెన్షన్ వాతావరణం ఎంతగా కంటిన్యూ అవుతుందో, ఉద్రిక్త పరిస్థితులు ఎలా కంటిన్యూ అయ్యాయో మనం చూశాము. తెలంగాణ ఎన్నికల పోలింగ్ డే గురువారం రోజు నుంచి ఇదే టెన్షన్ కంటిన్యూ అయింది. ఒకవైపు ఏపీ పోలీసులు, మరోవైపు 13వ గేట్ నుండి 26వ గేట్ వరకు తెలంగాణ పోలీసులు మోహరించి అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపించడం చూశాము. నిన్న వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులు మాట్లాడారు, ఈరోజు సమావేశం కూడా జరిగింది. దీంతో కేఆర్ఎంబి అధికారుల బృందం సాగర్ డ్యామ్ దగ్గరికి చేరుకొని అక్కడ పరిస్థితిని పరిశీలిస్తున్నారు.